చాలా మాకు వెరీ హైలీ రెప్యూటెడ్ అండ్ డిలైటెడ్ కస్టమర్ అండి మన ప్రాజెక్ట్కి వాళ్ళ సీనియర్ డైరెక్టర్ కోటేశ్వరరావు గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేడం గారు రాజలక్ష్మి గారు అలానే వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఎప్పుడు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు వాళ్ళ గురించి సో ఒక్కసారి గివ్ ఏ బిగ్ హ్యాండ్ టు బాబా సాయిబాబా గారు అండ్ మేడం గారు వాళ్ళు ఎంత తీస్తున్నారో తెలుసా మీరు గెస్ట్ చేస్తే అసలు మీకు అర్థం కాదు సాయిబాబా గారు తీసుకున్న పొలం మన దగ్గర నుంచి ఎర్రచందనం పొలం తీసుకున్నది 5 acres he has taken 5 acres from us and also very satisfied customer so give a big hand to sir sabak namaskaram ee roju chaala aanandanga undi ee krushi venaka Srinivas Rao gar yokka శ్రమ ఎంతో ఉందని నేను చాలా ఆయన్ని అభినందిస్తూ ఉన్నాను నేను రిటైర్డ్ టీచర్ని ఒక చెట్టు పెంచడం చాలా కష్టం ఎందుకంటే నేను 2012లో రిటైర్డ్ అయ్యాను టీచర్గా నసరాపేట బ్రహ్మాందరెడ్డి హైస్కూల్లో నేను పీఈటీగా పనిచేస్తా రిటైర్డ్ అయ్యాను రిటైర్డ్ అయిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది నాకు ఏదో ఒకటి చేయాలి అని ఒక మిత్రుడు సలహా చెప్పాడు ఏమనంటే చెట్లు మంచి లాభం వస్తుందండి అని 22 ఎకరాలు మలబార్ వేప చెట్లు వేశాను ఇప్పుడు 4 ఇయర్స్ అయింది ఒక 35 అడుగులు ఎత్తు వచ్చినాయి 2 అడుగులు లావచ్చినాయి ఆ చెట్లు పెంచడంలో ఎంత కష్టమో నాకు తెలుసు మా ఇంటికి కోటేశ్వరరావు గారు టీం వచ్చింది ఒకసారి ఈ టీంలో మా శిష్యుడు ఆహనోకున్నాడు ఒకసారి రెండుసార్లు చూద్దరుగా నన్ను వెళ్ళాం కృష్ణాపురం నెల్లూరు జిల్లా కృష్ణాపురం వెంచర్ దగ్గర తీసుకెళ్ళారు మేము కొందామని వెళ్ళలేదు రోజు పోడు చేస్తూ ఉన్నాడు ఒకసారి చూసొద్దాం పైపెచ్చు శిష్యుడు అని వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత అంతకుముందు వారు వేసిన అన్ని చూపించుకుంటూ వచ్చారు అక్కడ భూమి చూసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ కొనాలి ఆ భూమి ఎంత చక్కగా ఉందంటే మరి వారికి ఏ విధంగా గాడ్స్ గిఫ్టే శ్రీనివాసరావు గారికి మాత్రం మరి కొన్ని ఎర్ర బంగారం అంటారు సారు అలా ఉంది ఆ భూమి అక్కడ ఖచ్చితంగా తీసుకోవాలని అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు ఒప్పుకోలా చాలా ముచ్చట్లు చెబుతారు చాలా ఇదివరకు ఎన్నో పోయినాయి ఎందుకు మాయమాటలు మీరు మోసపోతారు ఉండ ఫ్యాక్ట్ చెబుతున్నాను నేను మీకు అంటే నేను అన్నాను వాళ్ళకి మీరు 20 లక్షలు ఇవ్వండి ఒక్కొక్కరు అది నష్టం వస్తే ఆ 20 లక్షలు నేను ఇస్తా మీకు ఎలా ఇస్తావు నువ్వు అన్నారు వాళ్ళు నేను 22 ఎకరాలు మలబార్ వేపతోట వేశాను 2022లో కట్టింగ్ అవుద్ది అది 3 కోట్ల ప్రాజెక్టు మీకు ముగ్గురికి 3 20లు ఇవ్వలేనా నాకు 3 కొడుకులండి అమ్మాయిలు లేరు ఆ వారు మనవరాళ్ళు 4 నేను చెప్పాను మా పిల్లలకి ఇది మీకు కాదు మీ పిల్లలకి ఆస్తి అని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సంతోషపడ్డారు ఇప్పుడు ఆ చెట్లు చూసిన తర్వాత ఇంకా ఆనందపడ్డారు కాబట్టి ముందు శ్రీనివాసరావు గారు పర్యావరణాన్ని కాపాడుతున్నారు రెండు అనేక మంది ఆనోక్ లాంటి వాళ్ళకి జీవనోపాధిని చూపిస్తూ ఉన్నారు అనేక మందికి జీవనోపాధి తర్వాత మూడో పాయింట్ ఏంటంటే
అనేక మంది కస్టమర్లని కోటీశ్వరులు చేస్తున్నాడు. ఇది వాస్తవం. చాలామందికి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, ఫలం ఎమ్మట రాదండి, ఫలం ఎమ్మట రాదు, దానికి చాలా కష్టపడాలి. ఇంకొక 10 సంవత్సరాలు పోయిన తర్వాత వీళ్ళు అవసరం కోటేశ్వరరావు గారికి, మన శ్రీనివాసరావు గారికి, ఆ కస్టమర్లే అందరికి చెప్తారు. కాబట్టి మమ్మల్ని మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇక్కడికి పిలిచినందుకు మరి సాయి ప్రాపర్టీస్ కుటుంబం అందరికి కూడా అభినందనలు తెలుపుతూ ఉన్నాను. మాకు ఇచ్చిన అవకాశానికి మీకు అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సాయి ప్రాపర్టీస్ మెయిన్ పర్సన్ శ్రీనివాస్ గారు నమస్తే. అలాగే ఆ గొడుగు కింద నిలబడిన ప్రతి ఒక్కళ్ళకి నమస్తే. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పని చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. ఆ వ్యక్తి కష్టపడతా ఉంటే చూసి ఎన్నో రకాల ఆటుపోట్లు తెస్తారు. వాటన్నిటిని గెలుచుకొని శ్రీనివాస్ గారి కష్టాన్ని గుర్తు చేసుకుంటే ఒక వ్యవసాయదారిగా చెప్పాలి అంటే చాలా కష్టం. శ్రీనివాస్ గారు మొదట్లో వ్యవసాయదారో కాదో నాకు తెలియదు, కానీ ఈ పని చేయటానికి మాత్రం చాలా కష్టం. వాస్తవానికి పర్యావరణ మొక్కలు నాటండి మొక్కలు నాటండి అని గవర్నమెంట్ మొత్తుకుంటుంది, కానీ ఈ ప్రాజెక్టు చేతబెట్టిన సార్ నాటిన మొక్కలు ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన మొక్కలు. ఆ మొక్కలు గాలి పీలిస్తే చాలు, అనేక వ్యాధులు పోతాయి. పర్యావరణంలో ఎన్నో వైద్య మొక్కలు ఉన్నాయి, కానీ వాటన్నిటిని మించిందే ఈ ఎర్ర బంగారం. మరి ఎందుకు చేత పట్టుకున్నారో తెలియదు, కానీ చాలా గొప్పది ఈ మొక్క యొక్క లక్షణం. అయితే మనమందరము కస్టమర్లుగా ఇన్వాల్వ్ చేసుకున్నారు, చాలా సంతోషం. ఆ మొక్కల్ని కాపాడటం వాళ్ళ భుజాల మీద వేసుకొని పెంచి మనకి పైసలు ఇవ్వటానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఈరోజు ఎంతో కష్టపడితే కానీ ఒక మొక్క పెరగదండి, ఎందుకంటే ఒక వ్యవసాయదారిగా చెప్పగలను, మాకు తెలుసు ఆ కష్టం ఏంటో. ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ ఏ విధమైన భయపడాల్సిన అవసరంలా, ఇంకా ఎంతోమందిని తెచ్చి ఇన్వాల్వ్ చేయండి. చేసినప్పుడు ఈ పర్యావరణం కాపాడటం కాదు, రోజు సన్మానించాలి శ్రీనివాస్ గారిని ప్రభుత్వం రోజు. కాబట్టి మనందరం కూడా ధైర్యంగా చేయతనిస్తా, ఎక్కడన్నా కాస్త ఇబ్బందిగా అనిపిస్తే భుజం తట్టి ముందుకు నడిపించాలా సార్ని. ఈ నా మాటలు మీ అందరూ గుర్తుపెట్టుకొని నడిస్తే ఈ ప్రాజెక్ట్ ఇంకా ముందుకు వెళ్తుంది. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు. చెప్పాను అందరికి కూడా, కస్టమర్స్కి కొన్ని డౌట్లు కూడా చాలా సున్నితంగా క్లియర్ చేశారు మీరు. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. రిక్వెస్ట్ మేడం గారు, రాజలక్ష్మి మేడం, రాజలక్ష్మి.